విశాఖ జిల్లా పెద్దగంచేడ మండలం 75వ వార్డు పెద్దగంచేడ గ్రామంలో దేవత కుంచుమాంబ అమ్మవారికి దుర్గాదేవి శరణవరాత్రి పూజా మహోత్సవం సందర్భంగా అమ్మవారిని సరస్వతి దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి వెంకట విజయకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి అన్న సమురాధన కార్యక్రమం నిర్వహించారు. శరణ నవరాత్రి కార్యక్రమం జరుగుతున్నది. లక్ష్మీవారు 7వ తారీఖు నుంచి మొదలుకొని 15వ తారీఖు వరకు కూడా ఆలయంలో శరణ నవరాత్రి కార్యక్రమం జరుగుతున్నాయి. ఇవాళ ప్రత్యేకించి అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం. ఈ నక్షత్రంలో అమ్మవారికి సరస్వతి దేవ అలంకరణ. ఈ సందర్భంగా ఇవాళ అక్షరాభ్యాసం చేయించారు పిల్లలకి. తర్వాత పాఠ పుస్తకాలు కూడా ఇవ్వటం జరిగింది. అక్షరాభ్యాసం చేసిన అనంతరం అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సామూహికంగా మహిళలందరి చేత సామూహిక కుంకుమార్చన జరిపించాము. అట్లాగే అమ్మవారికి ఇవాళ సరస్వతి దేవ అలంకరణ. సాయంత్రం పసుపు కుంకుమలు ఏవైతే ఆడవాళ్ళకి అత్యంత అద్భుతమైనది, అత్యంత విలువైనది సౌభాగ్యము. ఆ సౌభాగ్యం కొరకు సాయంత్రం పసుపు కొమ్ములతో అమ్మవారికి సహస్రనామార్చన జరగబడుతుంది. కావున ఈ 50 మంది భక్తులు కూడా అందరూ పాల్గొనాలి. ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ సుభిక్షంగా ఉండాల. ఈ కరోనా లాంటి వ్యాధులు ఏవి కూడా ఎవరికి కూడా సోకకుండా అందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని ఆ తండ్రిని సదా కోరుకుంటూ ఈ అందరూ కూడా ఈ అట్లాగే ఈవేళ సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం, భోజన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఆలయ ప్రాంగణంగా. కాబట్టి ఈ ఆశీర్వాదం అందించి అమ్మవారు అందరి అమ్మవారి కృపకి పాత్రలు కావాలి. మరి మరి ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగ్యాలతో సిరి సంపదలతో తొలుతూగుతూ పెద్ద పాపలతో సౌభాగ్యంగా ఆడవాళ్ళందరూ వర్తిల్లాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. శ్రీమాత